బాగున్నారా? ఈ సంవత్సరం కోణాలు ఏం లేదా జరుగుతుంది? అందరు గుడికి పోయినారా? పోయి ఏమైనా అమ్మవారికి మనము బోనాలు ఎందుకు చేస్తాము? యువకులకి తెలియాలి ఫస్ట్. చాలా మంది యువకులు ఏ విధంగా అంటారంటే బోనాలు తాగాలే డ్యాన్స్ ఆడాలి. అది కాదు, ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఉంది కదా లేదా? మన ముందు కదా మన సంస్కృతిని కాపాడే మనందరి బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని మన సంస్కృతిని మన బోనాలు పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలు అంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే మళ్ళీ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాలు పండుగలోనే చాలా గుడి కాడ మనం మేకలు కూడా గొర్రెలు కూడా చూస్తాం కదా, గొర్రెలు కదా మనము గొర్రెలు కూడా చూస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయోలు ఎవరుంటారు? చాలా మంది ముస్లిం వాళ్ళు చూస్తున్నారు కోయోలు. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపియాలని నేను ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే వాళ్ళు ఆయన కోసే ముందు ఒక శ్లోగన్ ఏదైనా తీసుకున్నారు ఆయన నోట్లో. ఆయన శ్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా, ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని కోసమైన అది ఎంగిల్ అయిందా లేదా? ఎంగిల్ అయిపోయింది కదా. అదే ఎంగిల్ అయినా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కువ కదా. అందుకోసం అది చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిల్ ఏంటి పరిస్థితుల్లో ఎక్కువదు. మన హిందువుకి పిలవాలి, మన హిందూ పోయిందు జయమాతాదేవి కోసమే. అందుకోసం హలాలు హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని ఈ మేకలు గాని గొడవలు గాని వాళ్ళతో పోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి విజిస్తున్నా. జయమాతాదేవి.